కానీ ఒక కొడుకేమో హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు, ఉన్న కొడుకేమో అనారోగ్యం పాలయ్యి మంచానికి పరిమితం అయ్యాడు. కొడుకుని వదిలిపెట్టలేక తను చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఎలాంటి పనులు అంటే ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొడుకుని బతికిస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. దీనికి లాస్ట్ టైం ఒక 2 మంత్స్ బ్యాక్ మెడిసిన్స్ మీ అందరు సపోర్ట్తో ఇచ్చారు, కానీ ఈ మంత్ కూడా మెడిసిన్ అయిపోయిందని నిన్న చెప్పింది ఆ తల్లి. ఆ తల్లికి కావాల్సిన మెడిసిన్ మరియు 2 మంత్స్ గ్రాసరీ స్పాన్సర్ చేశారు మీరందరూ, వాట్సాప్ మిత్రులందరూ మరియు అశ్విని కాలేజీ విద్యార్థులు కొంతమంది. తనకిచ్చే పాకెట్ మనీ నుంచి మనీ తీసి ఆ తల్లికి గ్రాసరీస్కి మరియు మెడిసిన్స్కి స్పాన్సర్ చేశారు. పొద్దుల నుంచి చేయూత ఫౌండేషన్ వాళ్ళు మళ్ళీ వాట్సాప్ మిత్రులు చాలామంది మీకు తోచిన హెల్ప్ చేశారు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఎందుకంటే మీ అందరికీ రియల్లీ సెల్యూట్. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు, ఈ తల్లికి ఎవరు లేరు, తన భర్త కూడా లేడు, ఉన్న కొడుకుని పోగొట్టుకోలేక మంచానికి పరిమితం అయ్యి అంటే ట్యూబ్స్తో తనకి ఆపరేషన్ చేయించి చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆ తల్లికి తినడానికి కూడా చాలా ప్రాబ్లం ఉంది. సో మీరందరూ సపోర్ట్తో ఈ తల్లికి ఒక 2 మంత్స్కి సరిపడే గ్రాసరీ మరియు మెడిసిన్ అవన్నీ స్పాన్సర్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ. మాట్లాడతాను నేను డాక్టర్తో ఒకసారి మాట్లాడి మీకు ఏ విషయం అనేది చెప్తాను. ఎవరో తీసుకెళ్ళి మనం చేపిద్దాం సరేనా? సరే, ఇది నీకు మందులు, ఇవి నీకు సంబంధించిన మందులు. ఏం చేస్తావు అంటే నువ్వు ఎలా వాడతావు అంటే చెప్పాను, డాక్టర్ గారికి ఫోన్ చేశాను. ఇది ఉదయం పూట ఇంత దీనిండా సాయంత్రం పూట ఇదంతా ఇది వేసుకోవాలి సరేనా? ఇట్లా 15 రోజులు వస్తుంది, ఇది నెల 2 నెలలు వస్తుంది. ఒక్కోటి ఉదయం సాయంత్రం ఒక్కొక్క మూత వేసుకుంటా ఉంటుంది. నువ్వు పెట్టావు చూడు స్లిప్, దాంట్లో ఉంది. డాక్టర్ మంచి డాక్టర్ గారు ఇచ్చారు ఉమ్మోళ్ళు. అట్లానే టాబ్లెట్స్ కూడా తిన్న తర్వాత తిన్న తర్వాత మంచిది సరే. నీ కూడా వేసుకుంటా టయానికి జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యంగా ఉండు, మీ కొడుకుని చూసుకుంటా. మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే శుభారావు చెప్పండి సరేనా? ఎట్లయినా సరే తెచ్చిస్తాం, ఏడవద్దు సరేనా? మేము ఉంటాం నీకు ఎప్పుడు నేను చేపిస్తా. అబ్బాయిని ఖచ్చితంగా కనుక్కొని చేపిస్తాను. నేను వచ్చి తీసుకెళ్ళి అతనికి మంచిగా నేను రికవరీ అయ్యేటట్టు సరేనా? నువ్వు ఏడవద్దు, బాధపడద్దు సరేనా? ఎవరు లేరని మేమున్నాం, మీకు మేము ఉంటాం. మేమందరం చాలా మంది ఉన్నాం, మా వాళ్ళం, మా ఫ్రెండ్స్ వాళ్ళంతా అది అక్కడ వాట్సాప్ లో ఎంతమంది నీ గురించి పెట్టగానే చాలా మంది స్పందించి హెల్ప్ చేశారు. అందరం ఉంటాం, మేము ఎవరు లేరు అనుకోని ఎప్పుడు బాధపడద్దు సరేనా? హ్యాపీగా సంతోషం నవ్వుతా ఉండు. నీ బాధలు నేను నాకు అర్థమైంది. మీ కొడుకు నేను మంచిగా ఒకసారి నేను చూపిస్తాను డాక్టర్కి. మీకు కావాల్సిన తీసుకొచ్చిస్తా, టయానికి తింటా, మంచిగా ఉండు సరేనా? ఏడవద్దు సరేనా? మంచిగా ఉండు సరే, ఏడవద్దా? కన్నీళ్ళు తెచ్చుకోండి. సరే సరే బాబాయ్, జాగ్రత్త. నేను చూస్తాలే నీ సంగతి, నువ్వేం దిగులు పెట్టుకోకు సరేనా? సరే, ఏం మన టైం అలా ఉంది. సరే అయితే జాగ్రత్తగా ఉన్నా, సరే అవన్నీ లాభాలు పెట్టుకొని టయానికి తింటా ఉన్నా.